రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ పార్టీలో ఉన్నట్టు తేల్చారు పోలీసులు. పెడ్లర్ అబ్బాస్ స్టేట్మెంట్లో క్రిష్ పేరు ప్రస్తావించినట్లు తెలిపారు. పార్టీ జరిగే సమయంలో వివేకానందతో పాటు రాడిసన్ హోటల్లో డైరెక్టర్ క్రిష్ ఉన్నట్లు తెలిపారు. గజ్జల వివేక్ నిర్వహించిన పలు పార్టీలకు క్రిష్ హాజరైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది పోలీసులు కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. మరికొందరు సినీ సెలబ్రిటీల పాత్ర పైన కూడా ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ ద్వారా రెడీగా ఉన్నారు. చెప్పండి పవన్, ఎఫ్ఐఆర్లో ఎందుకు క్రిష్ పేరు చేర్చారు? రాడిసన్ సంబంధించిన డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇందులో పేరు చేర్చారు. అయితే ఇందులో చూస్తే మాత్రం పార్టీ జరుగుతున్న ప్రాంతానికి డైరెక్టర్ క్రిష్ వెళ్ళారు. అక్కడ పార్టీ జరుగుతున్న రూమ్ లో అరగంట పాటు కూడా కూర్చున్నట్టుగా క్రిష్ పోలీసులకు కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఇందులో చూస్తే మాత్రము అయితే వివేకానంద ఇందులో అరెస్ట్ అయిన ఇప్పటికే అరెస్ట్ అయిన డ్రగ్స్ కేసులో ఉన్న వివేకానందతో కొద్దిసేపు మాట్లాడిన క్రిష్ హోటల్ యజమాని వివేకానందతో ఇప్పుడు అప్పుడే పరిచయమైనట్టుగా దీనికి సంబంధించి క్రిష్ కూడా తెలిపారు. దాని తర్వాత తన డ్రైవర్ రావడంతో అక్కడి నుంచి కూడా క్రిష్ వెళ్ళిపోయారు. అయితే ఇందులో చూస్తే మాత్రము తను ఇక్కడ కూడా డ్రగ్స్ సంబంధించి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి కూడా క్రిష్ మాట్లాడుతూ చెప్పారు. అయితే ఇందులో చూస్తే మాత్రము పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఈ యొక్క ఇప్పటికే ఆ యొక్క డ్రగ్స్ సంబంధించిన పెద్దలు ఎవరైతే అబ్బాస్ ఉన్నారో ఈ యొక్క అబ్బాస్ సంబంధించి ఈ యొక్క క్రిష్ పేరు కూడా ప్రస్తావించారు. క్రిష్ పార్టీ సమయంలో క్రిష్ కూడా ఉన్నారని చెప్పి చెప్పడంతో దీనికి సంబంధించి అతనికి నోటీసు కూడా జారీ చేశారు. జారీ చేసిన క్రమంలో పూర్తిగా దీనికి సంబంధించి క్రిష్ పేరు కూడా వెళ్ళకి వచ్చింది. అయితే ఇదంతా చూస్తే మాత్రము డ్రగ్స్ సంబంధించి తనకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. అయితే ఆ రోజు వెళ్ళింది మాత్రము పార్టీ జరుగుతున్న సమయంలో వెళ్ళింది మాత్రము వాస్తవమే. అక్కడ అరగంట సేపు ప్రాంతంలో అక్కడ రూమ్ లో కూడా ఉన్నాను. ఆ రూమ్ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయానని చెప్పి కూడా క్రిష్ దీనికి సంబంధించి కూడా కొంత విషయాన్ని కూడా ఇచ్చారు. అయితే దీనిపైన పోలీసులు ఆరాధిస్తున్నారు. అక్కడ ఇప్పటికే దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కావచ్చు, దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రము క్రిష్ సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ పైన కూడా పోలీసులు ఆరాధిస్తారు. ఇప్పటికే కొంతమందికి సంబంధించిన బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకున్నారు. బ్లడ్ శాంపుల్స్ తీసుకొని వారికి ఒక టెస్ట్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే డ్రగ్స్ తీసుకుంటే బ్లడ్ లో తెలిసిపోతుంది కాబట్టి వారికి యొక్క బ్లడ్ శాంపుల్ సంబంధించి కూడా ఇప్పటికే టెస్ట్ కూడా నిర్వహించారు. అయితే మనకి ఇద్దరు పరారులో ఉన్నట్టుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రం ఈ యొక్క రాడిసన్ గచ్చిపోలి రాడిసన్ యొక్క హోటల్ సంబంధించి యొక్క డ్రగ్స్ కేసులో ఇంకా ఇన్వాల్వ్మెంట్ పైన ఉన్న పేర్లను కూడా వెళ్ళొక తీసుకొస్తామని చెప్పి పోలీసులు కూడా అంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.